ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దుర్మార్గమైన పరిపాలనలో భారీగా నష్టపోయింది రైతాంగం అది మేము చెప్తా వస్తున్నాం రైతులు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి ఆర్థికంగా నలిగిపోతున్నారు వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి వస్తుంది పిల్లల్ని బిడ్డల్ని పోషించుకోలేని పరిస్థితులు వస్తున్నాయి ఘోరమైన పరిస్థితులు వచ్చాయని చెప్పాం మా మీద రోజు జగన్మోహన్ రెడ్డి నిన్న ఏలూరులో ఉపన్యాసాలు మనం చూసాం ఆయన లక్షా పదివేల కోట్లు ఖర్చు పెట్టాయంట మూడేళ్లలో అన్నదాతలకి ఎక్కడ పెట్టాడో మాకైతే అర్థం కాలేదు ఫైనల్గా నేను అనేది ఏంటంటే మానవ హక్కుల వేదిక నిన్న స్వరాజ్య వేదిక వాళ్ళేం తెలుగుదేశం వాళ్ళు కాదు వైసీపీ వాళ్ళు కాదు వాళ్ళు పర్యటన చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇంకా ఆరు నెలలు ఇంకా ఉంది మీ పీరియడ్ మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరంలో మొత్తం దాదాపు రెండు వేల నూట పన్నెండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రెండు వేల నూట పన్నెండు మంది రైతులు దాంట్లో కౌలు రైతులు ఎక్కువ మీరు ఇచ్చిన ఇంతవరకు పరిహారం మీరు గుర్తించింది మీ డిపార్ట్మెంట్ అనండి మీ ప్రభుత్వం గుర్తించింది మూడు సంవత్సరాల్లో ఏడు వందల పద్దెనిమిది మంది కానీ రెండున్నర సంవత్సరాల్లో రెండు వేల నూట పన్నెండు మంది అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనే మీరిచ్చిన లెక్కల కంటే పదమూడు వందల తొంభై నాలుగు మంది రైతులు ప్రాణాలు కోల్పోయినారు అప్పులు కట్టుకోలేక బిడ్డల్ని భార్య బిడ్డల్ని వదిలేసి చనిపోయినారు ఎందుకంటే దారుణం మనకు అన్నం పెట్టే రైతన్న వందల వేల కుటుంబాలు ప్రాణత్యాగం చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది కౌలు రైతుల్లో దేశంలో సెకండ్ ప్లేస్ ఆత్మహత్యలు రైతులు థర్డ్ ప్లేస్ అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి మొదటి స్థానం మంది అటువంటిది ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి పోయింది నేననేది ఏంటంటే ఈరోజు మానవ హక్కుల వేదిక స్వరాజ్య వేదిక ఇచ్చిన నివేదికని మీరేం సమాధానం చెప్తారు మీరంటే నిన్న ఏలూరులో రైతు భరోసా అది పెట్టారు మీరు రైతు భరోసా పెట్టి లక్షా పది వేల కోట్లు ఇచ్చాము మూడేళ్లలో తెలుగుదేశము చంద్రబాబు నాయుడిని తిట్టు మేమంతా అంటే రైతులను ముంచేసామంట మీరు మీరు ముంచరు పక్కన తెలంగాణతో కంపేర్ చేసుకుంటే నథింగ్ ఇక్కడ మీరు మొత్తం కలిసి మూడు సంవత్సరాల్లో కలిసి పదకొండు వేల రెండు వందల యాభై కోట్లు రైతు భరోసా కింద త్రీ ఇయర్స్లో యాభై లక్షల కుటుంబాలకి కుటుంబానికి ఏడు వేల ఐదు వందల లెక్కన పదకొండు వేల రెండు వందల యాభై కోట్లు మీరు ఇచ్చారు మీకు ఒకటి తెలుసో తెలీదో ఈ ప్రభుత్వంలో మూడు సంవత్సరాల్లో రైతులు అమ్ముకున్న ధాన్యం గురించి చెప్తున్నాను నేను రైతులు అమ్ముకున్న ధాన్యం త్రీ ఇయర్స్లో ఎంఎస్పి కంటే అంటే క్వింటాల్కి క్వింటాల్ పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉంటే ఐదు వందల రూపాయలు తక్కువ యావరేజ్ అమ్ముకున్నారు అంతకంటే ఎక్కువ తక్కువ అంటే టన్నుకి ఐదు వేలు పోయింది ఒక ఎకరాకి మూడు టన్నులు యావరేజ్ వస్తుంది మూడు టన్నులకి ఎకరాకి పదిహేను వందలు రైతు గాలాలు కష్టపడి పండించుకున్నందుకు ఎకరాకి పదిహేను వేలు పోయింది దాదాపు యాభై ఐదు లక్షల ఎకరాలు ఖరీఫ్ రబీ కలిసి పదిహేను వేల లెక్కన ఒక సంవత్సరానికి ఎనిమిది వందల ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు ఒక్క ఎంఎస్పి మద్ద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకి ఇక్కడ రైతులు అమ్ముకున్న ధరకి ఎనిమిది వేల రెండు వందల యాభై కోట్లు ఈ మూడు సంవత్సరాల్లో ఎంఎస్పితో కంపేర్ చేసుకుంటే ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు పక్కన కేసీఆర్ ఎంఎస్పి డెబ్బై ఐదు కేజీలు బస్తా కేజీ ఎక్స్ట్రా ఏదన్నా అవసరమైతే తేమంటే మూడో రోజు అకౌంట్లో డబ్బు వేస్తున్నాడు ఒక్క సీజన్కి కోటి టన్నులు కొంటున్నాడు మొదటి పంటకి కోటి టన్నులు రెండో పంటకి మళ్ళీ కొంటున్నాడు మూడో రోజు డబ్బేస్తున్నాడు ఇక్కడ ఎందుకు ఈ ఘోరం మీరు ఏడు వేల ఐదు వందల రూపాయలు కుటుంబానికి రైతు భరోసా ఇచ్చి పక్కన అక్కడ రైతు బంధు ఎకరాకు పదివేలు ఇస్తున్నాడు మీ తొమ్మిది గంటలు కరెంటు ఏడు గంటలు చేశాడు అక్కడ తొమ్మిది గంటలు కరెంటుని ఇరవై నాలుగు గంటలు చేశాడు ఏ విధంగా మీరు రైతుల్ని మీరు పొగుడుకొని మమ్మల్ని తిట్టేది ఏంటంటే మా గవర్నమెంట్లో వారం రోజుల్లో డబ్బేశాం గింజ గింజ కొన్నాం దోపిడీ జరగలే డెబ్బై ఐదు కేజీల బస్తాకి డెబ్బై ఐదు కేజీలు లేకపోతే ఒక కేజీ ఏం జరుగుతుంది డెబ్బై ఐదు కేజీల బస్తాకి గవర్నమెంట్కి తోలాలంటే పదిహేను కేజీలు ఎక్స్ట్రా ఇవ్వాలా లేదంటే బ్రోకర్కి ఐదు వందలు తగ్గించి అమ్ముకోవాలా ఇది ఒక్క ఒక్క ఎంఎస్పిలో పాతిక వేల కోట్లు మరి ఇంకొకటి ఇంకొకటి తెలుసా మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకి మా టైంలో పద్దెనిమిది వేలు వరి సేద్యానికి పద్దెనిమిది వేలు పెట్టుబడి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇప్పుడు ముప్పై రెండు వేలు మినిమం యావరేజ్ పదివేలు ఎక్స్ట్రా ఈ మూడు సంవత్సరాల్లో ఎంత పెట్టుబడి పెరిగిందో తెలుసా పదివేలు లెక్కన పదహారు వేల ఐదు మూడు సంవత్సరాలు కలిపి ఎకరాకి పదివేలు లెక్కన పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెరిగింది పండించిన పంటలో ఇరవై ఐదు వేల కోట్లు నష్టపోయినారు నేనేం అబద్ధాలు చెప్పటంలే మీరు ఒక్కటి చాలెంజ్ చేస్తా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా అయ్యా నేను డెబ్భై ఐదు కేజీలు బస్తా ఎంఎస్పి ప్రకారం అమ్ముకున్నా ఒక్క కేజీ నేను ఎక్స్ట్రా ఇవ్వలే ఎంఎస్పి రేటు పద్నాలుగు వందల అరవై రూపాయలు నాకు ముట్టింది నేను అమ్ముకున్నా అని ఎంతమంది ఎంత శాతం చెప్పిస్తారో చెప్పించండి ఏదో వన్ టూ పర్సెంట్ మీ వైసీపీ నాయకులు తప్ప ఎక్కడన్నా మద్దతు ధరకి నేను అమ్ముకున్నా ఎక్స్ట్రా ధాన్యం ఇవ్వకుండా నాకు డబ్బులు వచ్చినాయి వారం రోజుల్లో వచ్చినాయి మీరు ఇరవై ఒక్క రోజులు అన్నారు ఇరవై ఒక్క రోజుల్లో వచ్చింది చెప్పే ఒక్క ఒక్క రైతుని తీసుకురండి మేము మూడు నెలలకి నాలుగు నెలలకి ఆరు నెలలకి ఏడు నెలలకి డబ్బులు వేసి లాస్ట్ ఇయర్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు ఇన్పుట్ సబ్సిడీ మూడు వేల కోట్లు ఇవ్వలేదు ధాన్యం అమ్ముకున్న రైతులు ఇంకా డబ్బులు ఇవ్వలేదు మీరు ఒక ధాన్యం మద్దతు ధరలో పాతిక వేలు పెట్టుబడిలో పదహారు వేల ఐదు వందల కోట్లు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వచ్చింది నలభై వేల చిల్లర కోట్లు నలభై ఒక్క వేల కోట్లు ఈ మూడు సంవత్సరాల్లో మనకి అన్నం పెట్టే రైతులు ఒక్క ధాన్యం రైతులు నష్టపోయింది మీకు చెప్తున్నా నేను ఒక్క ధాన్యం రైతులు మీరు లక్షా పదివేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు అయ్యా రైతు భరోసా ఇచ్చారు పదకొండు వేల కోట్లు లక్షా పదివేల కోట్లు ఏం ఖర్చు పెట్టారు ఎక్కడ లెక్క నాకు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఆ సభలో బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఇంత తప్పుడు లెక్క చెప్పేది ఏంది నేను ఒకసారి చూశాను కనబాబు ఏదో చెప్తున్నాడు అంటే కరెంటు ఇంతంట ధాన్యం ఇన్ని వేల కోట్లు కొన్నారంట అంటే ధాన్యం కొంటే బియ్యం ఆడి చేసేసా నువ్వు ఎఫ్సీఐకి అమ్మటంలా ధాన్యం కొనుగోలుకి ఎన్ని వేల కోట్లయింది కూడా రైతుల కోసం ఖర్చు పెట్టానని చెప్తారా మీరు కరెంటు ఫ్రీగా ఇదేమన్నా ఫస్ట్ టైమా కరెంటు ఫ్రీ ఎన్ని నుంచి జరుగుతుంది దానికి ఎంత ఖర్చు అయింది మొత్తం కలిసి లక్ష పదివేల కోట్లు ఇది ఎంత ఘోరంగా ఉందంటే ఒక ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి నిజంగా తప్పుడు లెక్కలు చెప్పడం చాలా దుర్మార్గం నేను ఫైనల్గా ఒకటే చెప్తుండ వెంటనే వెంటనే యాక్చువల్ ఎన్యూమిరేషన్ చేయించండి మానవ హక్కుల వేదిక స్వరాజ్య వేదిక ఇచ్చిన లెక్కగానే తప్పు అయితే వాళ్ళని నిల్దేంటి పిప్పుకొచ్చు కేసులు పెట్టండి వాళ్ళ మీద ఆ దమ్ము మీకు లేదు వాళ్ళు నిజమైన రైతుల శ్రేయాభిలాషులు నిజమైన శ్రేయాభిలాషులు వాళ్ళ జోలు టచ్ చేస్తే రైతులు తిరగబడతారు మీకు వాడిచ్చిన ఫిగర్ రెండు వేల నూట పన్నెండు రెండున్నర సంవత్సరానికి మూడు సంవత్సరాలు కలిసి కరెక్ట్ ఫిగర్ చేసి ఏడు లక్షల రూపాయలు ఇచ్చి అప్పుడు మాట్లాడండి వేదికలు ఎక్కితే చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబుని తిడితే ఐదు కోట్ల మంది ప్రజలకి ఈ రాష్ట్రానికి వనగూరేది ఏమి లే విధ్వంసాలు తప్ప మీరు సాధించింది ఇంకొకటి ఏం లేదు అల్టిమేట్గా అరవై మూడు శాతం రైతులు రైతు బిడ్డలు రైతు కూలీలు వ్యవసాయ రంగాన్ని మీరు మీరు దేశమంతా ఇంప్లిమెంట్ అయ్యే ఆఖరికి భూసార పరీక్షలు చేసే దిక్కు లేదు సాయిల్ హెల్త్ కార్డు లేదు మైక్రో న్యూట్రియన్స్ లేదు మేము మైక్రో న్యూట్రియన్స్ జిప్సం బొరాన్ జింక్ ఫ్రీగా ఇచ్చాం రైతులకి దిక్కు లేదు ఈరోజు మైక్రో ఇరిగేషన్ లేదు బిందు తుంపర్ల సేద్యం లేదు దేశమంతా ఉంది నువ్వు ఏడాదానికి ఎవరిచ్చారు మీకు హక్కు మూడేళ్లు మూతాయిసేస్తున్నారు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఆయన వ్యవసాయ మంత్రి మీటర్లు పెడితే మీకేం నష్టం అంటున్నాడు మీటర్లు పెట్టకపోతే మీ తాత సొత్తి ఏమైనా పోతుందా ఎందుకు పెడతావు మీటర్లు మీటర్లు పెడతారంట రీడింగ్ తీసుకుంటారంట ఆ డబ్బు రైతు కట్టాలంట రైతుకు మళ్ళీ చేస్తారు ఇదేమి ఈ డొంక తిరుగుడైంది అల్టిమేట్గా ప్రతి బుడు ఆడ కేంద్రం కార్డులు పట్టుకుని ఎక్స్ట్రా అప్పు తెచ్చు అప్పులు తెచ్చుకునే దానికోసం రైతుల మెడలు ఉరితాళేసేదానికి మీరు సిద్ధపడుతున్నారు వీటన్నిటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నేను ఒకటే మాట చెప్తుండా మీరు మీటర్లు పెడితే మేము ఉద్యమం చేసేదానికి సిద్ధం రైతులు వెనక ఉండేదానికి మేము సిద్ధం అట్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి న్యాయంగా మీరు ఇవ్వకపోతే ఇంకెవరైనా పోయిస్తే ఇంకో పార్టీ నాయకుడు అది కూడా చూసి ఏడుపు మీకు మీరు చేయరు ఇంకోటి చేస్తే ఓచుకోలేరు వీటన్నిటి మీద ఉద్యమం చేసేదానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలా ఈ వేదిక ఇచ్చిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఏడు లక్షల లెక్కన ఇవ్వాలా